నమస్కారం. ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ఇక వార్తల వివరాలకు వెళ్తే, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేశారు. పలు చోట్ల నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. జోవాయిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ఓ మాంత్రికుడి వలె భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి మోడీ దేశ ప్రజలకు కష్టాలను మిగిల్చారని రాహుల్ ధ్వజమెత్తారు. డిమానిటైజేషన్ వల్ల దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ఇది నీరవ్ మోడీ లాంటి స్కామ్స్టర్స్ కు ఉపయోగపడిందని రాహుల్ విమర్శించారు. Like a magician, on the 8th of November, Shri Narendra Modi ji suddenly demonetized India's entire currency. He said he didn't like the 500 and 1000 rupee note, so he decided to change the color. And thousands of people all across the country lost their livelihood, jobs were destroyed, and the economy was severely damaged. Millions of people in the country stood in the lines in front of banks and watched as the most corrupt people entered the banks from the back and changed their black money into white. And the end result is that Mr. Modi took the money from the people of India, put it into the banks, and then scamsters like Mr. Nirav Modi took that money away from the banks. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీల అక్రమ వలసలను చైనా సాయంతో పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందన్నారు. పెరిగిపోతున్న బంగ్లాదేశీల వలసల గురించి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత ఆర్మీ చీఫ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో ముస్లింల జనాభా పెరిగిపోతుండటంపై కూడా ఆయన స్పందించారు. అసోంలో బీజేపీ కన్నా ఏయుడిఎఫ్ అనే ముస్లిం పార్టీ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 11,400 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి పరాయి దేశాలకు పారిపోయిన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోడీ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నీరవ్ మోడీకి చెందిన ఆస్తులపై ఈడీ సిబిఐ దాడులు ఉధృతం చేశారు. ఇప్పటికే దేశంలోని గీతాంజలి స్టోర్లపై సిబిఐ ఈడీ దాడులు జరిపి స్టోర్లలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర అలీబాగ్ లో ఉన్న 1.5 ఎకరాల విస్తీర్ణంలో నీరవ్కు చెందిన ఫామ్ హౌస్ బంగ్లాను బుధవారం సీజ్ చేయగా, తాజాగా నీరవ్ మోడీ ఆయన కంపెనీకి చెందిన 9 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. అందులో రోల్స్ రాయల్స్, మెర్సిడెస్ బెంచ్, ఓసీ పెనామిరా, హోండా, టొయోటా ఫార్చునర్, టొయోటా ఇన్నోవా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా నీరవ్ ఆయన మామ మెహుల్ చోక్సీలకు చెందిన 94 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నీరవ్ మోడీకి సంబంధించినవి 7 కోట్ల 80 లక్షలు కాగా, మెహుల్ చోక్సీవి 86 కోట్ల 76 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. టీచర్ల వద్ద గన్ ఉంటే స్కూళ్లలో ఉన్మాదులు చేసే దారుణాలను అడ్డుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికాను ఎన్నో సంవత్సరాలుగా పట్టి పిడుస్తున్న గన్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని ఓ హై స్కూల్లో 19 ఏళ్ల నికోలస్ క్రూజ్ అనే మైనర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 17 మంది విద్యార్థులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో అమెరికాలో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు గన్ కల్చర్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్, చికాగో, పిట్స్బర్గ్ నగరాల్లో బుధవారం 100ల మంది భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విద్యార్థులతో సమావేశమై ఉద్వేగ భరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారుల నుంచి ఆయన సలహాలు తీసుకున్నారు. ఫ్లోరిడా లాంటి కాల్పుల ఘటనకు చెక్ పెట్టేందుకు ఆయన సలహా ఇచ్చారు. స్కూల్ టీచర్ల వద్ద తుపాకీలుంటే ఇలాంటి కాల్పుల ఘటనలను అడ్డుకోవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు అమెరికాలో కొన్ని తుపాకీల కొనుగోలుకు వయో పరిమితి పెంచే యోచనలో ఉన్నారు. తుపాకీ కొనుగోలుదారుల బ్యాక్ గ్రౌండ్, నేర చరిత్రపై తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తారు. అమెరికాలో మానసిక ఆరోగ్య శాలల మూసివేతపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. A gun-free zone is let's go in and let's attack because bullets aren't coming back at us. And if you do this, and a lot of people are talking about it, and it's certainly a point that we'll discuss, but concealed carry for teachers and for
people of talent, of that type of talent. An attack has lasted, on average, about 3 minutes. It takes 5 to 8 minutes for responders, for the police to come in. So the attack is over. If you had a teacher who was adept at firearms, they could very well end the attack very quickly. And the good thing about a suggestion like that, and we're going to be looking at it very strongly, and I think a lot of people are going to be opposed to it. I think a lot of people are going to like it. 7 రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పలు ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్ అక్కడే ఉన్నారు. దీంతో ట్రూడో కుమారుడు క్రికెట్ ఆడుతానగా అక్కడే ఉన్న కపిల్ దేవ్ బౌలింగ్ చేయగా అజారుద్దీన్ ఫీల్డింగ్ చేశారు. ట్రూడో కుమారునితో సరదాగా ఆడిన క్రికెట్ ను మైదానంలో ఉన్న పలువురు ప్రేక్షకులు వీక్షించారు. కోట్లతో వార్షిక బడ్జెట్ ను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. గురువారం నగర మేయర్ శంకర పావని అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వార్డు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో సమస్యలను కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ తోట నరసింహులు, ఎమ్మెల్యే వనమడి కొండబాబు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రసంగించారు. అనంతరం నగర మేయర్ శంకర పావని మాట్లాడుతూ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో నగరంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. తొలి బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మరి 2017-18 471 కోట్లతో రివైజ్ బడ్జెట్ చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం ఎస్టిమేషన్ అయితే మాత్రం 500 కోట్లతో మరి బడ్జెట్ ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. అందులో కూడా మరి ముఖ్యంగా డ్రైనేజీకి, అలాగే రోడ్లకి, అలాగే సెవరేజ్ ప్లాంట్కి, అలాగే స్టవ్ వాటర్కి కూడా ప్రధానంగా మరి వాటిని డెవలప్ చేయడానికి గాను ఎక్కువగా కోట్లని వాటికి ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరిగింది. అలాగే మరి ఈ బడ్జెట్ మాత్రం అందరూ కూడా చాలా చక్కగా ఆమోదించడం కూడా జరిగింది. చిన్న చిన్న సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరి సలహాలను కూడా ముందుకు తీసుకెళ్తూ పార్టీ గురించి కానీ, అలాగే శ్మశాన వాటి గురించి కానీ వాటిని డెవలప్ చేయడానికి కూడా కొంచెం వాటిని పెంచమని చెప్పేసి నిధులు పెంచమని కూడా అడిగారు. అవన్నీ కూడా వారి సలహాలు కూడా తీసుకుని ఈ బడ్జెట్ ని ఇలాగ మరి ప్రభుత్వానికి 501 కోట్లు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని కల్వకూవు సెంటర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 44వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి గీత భక్తి ప్రవచనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 3వ రోజు గురువారం గీతా ప్రవచనాలను భక్తులకు వినిపించారు. మహాత్మాగాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి ప్రవచనాలు ఈ నెల 26 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ సేవా సమితి అధ్యక్షులు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ విభాగాల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్నా నిర్వహించారు. ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేస్తారు. విద్యుత్ కార్మికుల పోరాటానికి ఐఎఫ్టీయు, సిఐటియు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సిఐటియు నాయకురాలు వీరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఐఎఫ్టీయు నాయకులు జె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, దీనిని ఐఎఫ్టీయు తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. గత 3 నెలలుగా విద్యుత్ కార్మికులు అనేక
రూపాల్లో తమ సమస్యలను ప్రభుత్వానికి నిర్ణయించుకున్నారు. రకరకాల రూపాల్లో పోరాటాలు చేశారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుంది, కాలయాపన చేస్తుంది. ఎన్నిసార్లు అడిగినా సరే ఇంకా టైం కావాలి, ఇంకా టైం కావాలనే విధంగా వ్యవహరిస్తూ ఉంది. దీంతో విసుగుపోయిన కార్మికులు సమ్మెలోకి దిగారు. ఈరోజు మూడో రోజు విద్యుత్ కార్మికులు చేసే సమ్మె వల్ల ప్రజలకి విద్యుత్ అంతరాయం కలిగి ప్రజల సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రజల విషయంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారనే విషయం తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు. ఇది చాలా దుర్మార్గం. తక్షణం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కార్మికుల సమ్మె పరిష్కారం చేయాలని, వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయడం ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఉండే విధంగా చూడాలి. అంతే తప్ప విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు ఏదైతే డిమాండ్స్ పెట్టారో పక్కనే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే విలీనం చేసుకుందాం, మన రాష్ట్రం కూడా విలీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన డిమాండు. దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని. ఈ విద్యుత్ కార్మికుల సమ్మె వల్ల ప్రజలకి విద్యుత్ సరఫరాల అంతరాయం వస్తే అనేక సమస్యలు మొత్తం స్టాగ్నేషన్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణం స్పందించాలని, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియుగా. We'll be right back.